తనను నమ్మకంతో భక్తితో పూజించే వారి కోరికలు తీర్చే తల్లి కల్లేపల్లి బంగారు మైసమ్మ అమ్మవారు. బంగారు మైసమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో వెలిసారు. ఈ మైసమ్మ బంజారుల దేవతగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అమ్మవారికి పూజాది కార్యక్రమాలు బంజారులే చేస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం కల్లేపల్లిలో నివసించే ధీరావత్ హచ్ మహారాజుకి ఇద్దరు భార్యలు. ఒక రోజు పెద్ద భార్యతో కలిసి హైదరాబాద్కి బయలుదేరాడు. మార్గమధ్యంలో సేద తీరడానికి ఒక బావి దగ్గర ఆగారు. భార్యకు నెలసరి రావడంతో ఆమె ఆ బావిలో స్నానం చేసి బట్టలు ఉతికింది. ఆ బావి దగ్గర ఆర చెట్టు కింద మైసమ్మ తల్లి పూజించబడుతూ కొలువై ఉన్నది. హచ్చు భార్య తెలియక తన అంటు బట్టలను ఆర చెట్టు మీద ఆరబెట్టడంతో అమ్మవారికి కోపం వచ్చింది. భార్యాభర్తలు తిరిగి కల్లేపల్లికి వచ్చేసరికి ఆరోగ్యం పాడవటం, ఇంట్లో దుర్ఘటనలు జరగటం జరిగింది. దాంతో భయపడిన హచ్చు పెద్దలతో కలిసి ఎరుకుల సాని దగ్గరికి వెళ్లడంతో ఆమె జరిగింది చెప్పి, మీ ఊరిలో ఆర చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి మొక్కులు తీర్చి శాంతింపచేస్తే సమస్యలు తీరతాయని చెప్పింది. గ్రామంలోని అన్ని కులాల వారు కలిసి ఆర చెట్టు కింద బంగారు మైసమ్మను ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో పూజించి దున్నపోతు ఇతర బలులను ఇచ్చి ఆమెను కొలిచారు. అప్పటినుంచి అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తూ ఇక్కడ కొలువై ఉన్నారు. హైదరాబాద్ నుంచి వనస్థలిపురం రామోజీ ఫిల్మ్ సిటీ మీదుగా మార్కెట్ పల్లి నుంచి నల్గొండ వెళ్ళి అక్కడి నుంచి మిరియాలగూడ మీదుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లేపల్లి గ్రామం చేరుకోవచ్చు. విశాల ప్రాంగణంలో ఆరు చెట్టు కింద అమ్మవారి గుడి ఉంటుంది. గుడి బయట హోమగుండం ఉంటుంది. ఇక్కడ పసుపు కుంకుమలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటారు. దర్శనం టికెట్ 10 రూపాయలు ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళగానే బంగారు మైసమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. పసుపు కుంకుమలతో, పూల దండలతో, గాజులతో, నిమ్మకాయల దండలతో అలంకరించబడిన అమ్మవారు భక్తుల కోరికల్ని వింటూ ఉంటారు. అమ్మవారికి భక్తులు కొబ్బరికాయ, పూలు, పసుపు కుంకుమలతో పాటు బెల్లం అన్నాన్ని సమర్పిస్తారు. ఇక్కడ భక్తులు తమ కోరికల్ని పూజారులకు చెబితే వారు గట్టిగా బంజారు భాషలో అమ్మవారికి చెప్పి పూజ చేస్తారు. మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరాక మళ్ళీ వచ్చి తమ మొక్కుల్ని అమ్మవారికి తీర్చుకుంటారు. ఇక్కడకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా గురువారం, ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని భావిస్తారు. అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే నాగదేవత విగ్రహం ఉంటుంది. గుడి చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ భక్తులు తాము తెచ్చిన బెల్లం అన్నాన్ని దేవతకే పెడుతున్నట్టుగా భావించి విగ్రహాలకు తినిపిస్తారు. కోరికలు తీరిన భక్తులు బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నది.
కోళ్లను మేకలను అమ్మవారి గుడి ముందు సంప్రదాయ పద్ధతిలో పూజించి బలి ఇచ్చి ఇక్కడే వండుకొని అందరూ తింటారు। అమ్మవారి గుడి ఎదురుగా పెద్ద దున్నపోతు దాని నరుకుతున్న ఒక వ్యక్తి విగ్రహం ఉంటుంది। ఈ దున్నపోతు చెవిలో భక్తులు తమ కోరికలను చెప్పుకొని బెల్లం అన్నాన్ని తినిపిస్తారు। భక్తులు దున్నపోతు కాళ్ళ మధ్యలోంచి దూరి బయటికి వస్తారు। ఇలా చేయడం వల్ల దరిద్రం దుష్ట పీడలు పోతాయని నమ్మకం। గుడికి కొబ్బరికాయలతో కూడిన ముడుపులు కడతారు। బంగారు మైసమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది। ఈ జాతరలో దున్నలను బలి ఇచ్చి పూజలు చేస్తారు। బంగారు మైసమ్మ గుడి ప్రాంగణంలోనే హచ్చు మహారాజ్ సేవాలాల్ మహారాజ్ మందిరం ఉన్నది। ఆలయ ప్రాంగణం చుట్టూ షాపులు ఉంటాయి। ఇక్కడ వంటలు చేసుకోవడానికి సదుపాయాలు ఉంటాయి। బంగారు మైసమ్మ దేవాలయ పరిసరాలు నిత్యం భక్తుల సందడితో ఉంటుంది। యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్।